సేవకిచ్చిన ప్రోత్సాహం మన పిల్లల పిల్లలకు కుటుంబానికి అది ఆశీర్వాదంగా ఎలా మార్చబడుతుందో ఓ గొప్ప దైవ సేవకుడి చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మధ్య ఓ దైవ సేవకుడితో మాట్లాడేటప్పుడు ఒక పుస్తకాన్ని గురించి చెప్పాడు. అన్న, ఒక అద్భుతమైన పుస్తకం గురించి మీకు చెప్తాను అన్న అన్నాడు. ఆ పుస్తకం టైటిల్ ఏంటి చెప్పయ్యా అన్నాను. అద్భుత హస్తాలలో అల్పదాసుడు. చెప్పండి చెప్పండి, ఆ దైవ సేవకుడి పేరేమిటయ్యా అంటే పిపి జోబా. సుమారుగా 2000 ప్రాంతంలో హైదరాబాద్ పట్టణానికి ఆ దైవ సేవకుడు వచ్చారు, డాక్టర్ పిపి జోబా. ఎవరయ్యా ఈయన అంటే, కేరళ రాష్ట్రంలో ఓ భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఆయన. తల్లి తండ్రి కడు పేదవాళ్ళు. ఆ పేద స్థితిలో చదవటానికి అవకాశం లేక ఏదో కొంచెం చదివాడు. కానీ 6వ సంవత్సరం వచ్చేసరికి బస్టాండ్ దగ్గర నిలవబడి పల్లీలు అమ్ముకునేవాడు. బస్టాండ్ దగ్గర నిలవబడి గోలీ సోడాలు అమ్ముకునేవాడు. ఎందుకయ్యా గోలీ సోడాలు పల్లీలు అమ్ముకునే, అంత పేద కుటుంబం ఆ కుటుంబం. పేద కుటుంబమే కానీ ఆ తల్లి బహుభక్తి కలిగినటువంటి తల్లి. పిల్లలకి ఎప్పుడు చెప్పేది, రే మనం పేదవాళ్ళమైనా పర్వాలేదురా, నీతిగా బ్రతుకుదాం. తినటానికి తిండి లేని వారమైనా పర్లేదురా, ప్రభుకు సాక్షులుగా బ్రతుకుదాం. ఆ పిల్లల్ని పిలిచి ఎప్పుడు ఏడుస్తూ చెప్పేదట, రే బాబు మీలో కనీసం ఒక్కడైనా నేను సేవకుడిగా చూడాలి, మీలో కనీసం ఒక్కడైనా దేవుని పని చేయాలి. మీరు కలెక్టర్లు కావాలి నేను కోరుకోవట్లేదురా, నేను డాక్టర్లు కావాలి కోరుకోవట్లేదురా, ఇంజనీర్లు కావాలి నేను కోరుకోవట్లేదురా. నా హృదయంలో ఉన్న వాంఛ ఏంటంటే నా కడుపున పుట్టిన బిడ్డల్లో కనీసం ఒక్కడైనా దేవుని సేవ చేయాలని కోరుకుంటానురా, ఇదేరా మీ మీద నాకున్న ఆశ. ఆ తల్లి ఏడుస్తా తన పిల్లలకు చెప్తా ఉండేది. దేవుని మహాకృప, ఈ అబ్బాయి 12వ వయసు వచ్చినప్పుడు, అంటే 12వ సంవత్సరం వచ్చినప్పుడు ఓ సేవకుడు వచ్చి వాక్యం చెప్తే ఆ వాక్యం విని పట్టబడ్డాడు. మెల్లిగా దేవుళ్ళు నడిపించడం ప్రారంభించాడు. దేవుని మహాకృప, యవన దశలో అడుగుపెట్టడం తోటే తన ఇంటిని, కుటుంబాన్ని, తన ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని సేవ నిమిత్తమై సేవకు బయలుదేరాడు. దేవుని మహాకృప, యవన కాలములో దేవుని చేతిలో పట్టబడ్డాడు. ఈయన సాక్ష్యం చెప్తా ఉంటే ఆయన సాక్షి బుక్ లో ఏమి రాస్తాడో తెలుసా? ఒక ఆయన అడిగాడట, అయ్యా నీవు యవన కాలాన్ని దాటుకొని వచ్చావు కదా, మరి యవన కాలములో రోమియోలాగా నువ్వు జీవించలేదా, జ్యూట్లాగా నువ్వు బ్రతకలేదా, ఆ అమ్మాయితో ఇట్లాంటివి ఏవి నీ జీవితంలో జరగలేదా అని అంటే ఆయన ఏడుస్తూ అక్కడ సమాధానం రాస్తాడు. పేద కుటుంబంలో పుట్టాను, ఆకలి దప్పులతో అల్లాడిపోయేవాడికి ఆ కోరికలు ఎట్లా ఉంటాయండి. ఆకలి దప్పులతో అల్లాడిపోతున్న నా బ్రతుకులో జీవిత సమరంలో ఎలా నిలవబడాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఈ ఆలోచన తప్ప ఆ అమ్మాయితో మాట్లాడదాం, ఈ అమ్మాయితో మాట్లాడదాం, ఈ అమ్మాయితో చాటింగ్, అసలు ఈ ఆలోచన రావడానికి అవకాశం ఎక్కడుందండి పేద బ్రతుకులు. రైట్, యవన కాలంలో నా ప్రభు నాకు కావాలని చెప్పి దేవుని సేవకు వెళ్ళాడు. దేవుని సేవకు వెళ్ళిన కొద్ది దినాలలో ఓ చిన్న ఉద్యోగం చేస్తున్న తండ్రి చనిపోయాడు. తల్లి మహాభక్తి కలిగింది. ఈ వార్త యవనస్తుడికి తెలిసింది. తల్లి కబురు పంపించింది, బాబు పొరపాటున మరలా నువ్వు ఇంటికి రావద్దు, నాగటి మీద చేయి పెట్టి వెనుదిరిగి చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు అని బైబిల్లో రాస్తుంది కదా. కుటుంబం ఏమైపోతో భారం నేను మోయాలని దేవుని సేవ వదిలిపెట్టి నువ్వు ఇంటికి రావద్దు, నువ్వు దేవుని సేవ చేస్తూ ఉండయా, దేవుడే మమ్మల్ని పోషిస్తాడు. ఆ తల్లి చివరిలో అందట, బాబు ఒకవేళ నేను చనిపోయినా నా చావు కబురు కూడా నీకు పంపించనయ్యా, నువ్వు దేవుని సిలువ మోస్తూ సేవ చేస్తే అదే నా జీవిత భాగ్యంగా ఎంచుకుంటాను. తల్లి మాట విని సంతోషంగా, చాలమ్మా ఇంత భక్తి కలిగిన తల్లివి నాకు దొరికావు, ఇంత ప్రార్థన పొర్రాలైన తల్లివి నాకు దొరికావు, ఇదే నా జీవిత ధన్యతను ఎంచుకుంటానని దేవుని కృప, ఓ బలమైన సేవకుడిగా దేవుని సేవ చేయటం ప్రారంభించాడు. ఎక్కడో పల్లీలు అమ్ముకునే వ్యక్తి, గోలీ సోడాలు అమ్ముకునే వ్యక్తి, స్కూల్ ముఖం ఎలా ఉంటుందో సరిగ్గా ఎరగని వ్యక్తి, కడు పేద కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ఈ వ్యక్తి 187 దేశాలలో సువార్తను అందించే గొప్ప సేవకుడికి ఆశీర్వదించబడ్డాడు. 187 దేశాల్లో దేవుని వాక్యాన్ని అందించాడు. భారతదేశంలో ఆ కాలంలో అలుపెరగని ఓ బలమైన దైవ సేవకుడిగా దేవుని సేవ చేయటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం, ఆమేన్. ఓ గొప్ప సేవకుడిగా దేవుని చేతిలో వాడబడ్డాడు. వాడబడటం మాత్రమే కాదు, గమనించండి, అమెరికా దేశంలో రొనాల్డ్ రీగన్ అనేటువంటి ఒక వ్యక్తి
రెండవసారి అమెరికా దేశపు అధ్యక్షుడైన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారానికి ఈ పిపి జోబ్ గారిని మీరు చూడండి, ఆయన పేరు రొనాల్డ్ రీగన్. రెండవసారి అధ్యక్షుడైనప్పుడు ఆ ప్రమాణ స్వీకారానికి పిపి జోబ్ గారిని పిలిచి, అయ్యా నా కొరకు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు గొప్ప బలమైన సావుకుడివి అన్న సంగతిని నెరుగుదును రాయి అని చెప్పి ఈ దైవ సావుకుణ్ణి ఆ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి ఆయన చేత ప్రార్థన చేయించుకున్నాడు. 2012లోనూ ఏమో ఏసన్న గారు చనిపోయిన తర్వాత ఈ సావుకుడు చనిపోయారు. 187 దేశాల్లో గొప్ప సావుకుడిగా తను ఆశీర్వదించబడుతున్న దినాల్లో ఓ రోజు మనలాంటి భక్తి కలిగిన వాళ్ళంతా వెళ్ళి, అయ్యా పిపి జాబ్, నువ్వెక్కడో కేరళలో పేద కుటుంబంలో పుట్టిన వాడివి, తినడానికి తిండి లేక కట్టుకోవటానికి బట్ట లేక దైన్యమైన స్థితిగతులు పెరిగిన వాడివి, అలాంటి స్థితిలో పుట్టిన నీవు ఇంత గొప్ప సావుకుడిగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి? చేతులు కట్టుకుని సవినయంగా ఏమన్నాడు తెలుసా? నా తల్లి భక్తే నన్ను ఇంత గొప్ప సావుకుడిగా ఆశీర్వదించింది, ఎంత బలమైన సావుకుడిగా నేను మార్చబడటానికి కారణం నా తల్లి భక్తే. ఏంటయ్యా నీ తల్లి భక్తి? మేం పేదవాళ్ళమయ్యా, మా పేద స్థితిలో మా ఇంటికి దగ్గరలోనే ఇండియన్ పెంతకోస్ట్ సంఘం, ఐపీసీ అంటారు కదా, ఐపీసీ ఇండియన్ పెంతకోస్ట్ సంఘం కొత్తగా అక్కడ ప్రారంభించారయ్యా. మా అమ్మ దైవ భక్తి కలిగిన తల్లి, ఆ స్థానిక సంఘ కాపరిని ఒక కొడుకులాగా ఎంత ప్రేమించేదంటే అంత ప్రేమించేది. కొన్నిసార్లు మా కడుపు మార్చేది, ఆ దైవ సేవకుడికి కడుపు నిండా భోజనం పెట్టేది. కొన్నిసార్లు మా బట్ట కొదువు చేసేది, దైవ సేవకుని బట్టలు చిరిగిపోయాయంటే మా అమ్మే ఏదో ఒక త్యాగం చేసుకొని చేసేది. ఆయన ఏడుస్తూ అంటాడు, పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు గనక ఆ దైవ సేవకులకు మా తల్లి చేసిన పరిచర్య ఆ కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేసుకొని అది ఆశీర్వాదంగా దేవుడు మాకు మార్చాడు అని చెప్తూ, మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఐపీసీ సంస్థలో ఓ రోజు కన్వెన్షన్స్ జరిగాయి. ఇప్పుడు రేపు మనకు జరగబోతున్నట్లుగానే కన్వెన్షన్స్ జరిగాయి. ఆ కన్వెన్షన్స్ టైంలో కేరళ రాష్ట్రంలో ఉన్న ఆ ఐపీసీ సేవకులంతా అక్కడికి వచ్చి ఆ మీటింగ్స్ లో పాలు పంపులు పొందేటప్పుడు మా అమ్మ ఆ పేద స్థితిలోనే దైవ సేవకులను మా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని లోపల గదిలో పెట్టి మమ్మల్ని లోపల పెట్టి తాళమేసి ఆ భోజనం పెట్టే హాల్లో పాస్టర్ గారులు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ చక్కటి చక్కటి భోజనాలు వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి మా దగ్గరకు వచ్చేసరికి కారపు మెతుకులు పెట్టింది. నాకంటే పెద్దోడు మా అన్నెల్లి, అమ్మా వాళ్ళెవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళమ్మా, వాళ్ళకెంత సహాయం చేసావు, ఎంత సహకరించావు, నీ కడుపును పుట్టిన మాకు కారపు మెతుకులు పెడతావా అని అనబోయేలోపు ఈ తల్లి పరిగెత్తుకుంటా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి నోరు మూసి పిల్లలందరిని చూయించి అంటదట, రే బాబు వాళ్ళెవరో మీకు తెలుసా? దేవుని దూతలు. మన ఇంటికి ఆతిథ్యానికి వచ్చిన ఆ వ్యక్తులు ఎవరో తెలుసా? మనకులాగే రక్త మాంసాలు కలిగిన దేహం వాళ్ళకు ఉందేమో, వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని యొక్క దూతలు. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, వారు తెలియకయే దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని. వారు మనలాగే శరీరాన్ని ధరించిన వారైనా వారు దేవుని దూతలు బాబు అని ముగింపులు అందట. ఈ దైవ సేవకులకి ఇచ్చిన ఆతిథ్యం నిశ్చయంగా ఒకనొక రోజు ప్రతిఫలంగా మీకు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఈ దైవ సేవకులను ఆదరించిన ఆదరణ దేవుడు మరిచిపోకుండా ఒక రోజు వస్తుంది, మిమ్మల్ని నిశ్చయంగా నిలబెడతాడు. ఆ రోజు నిశ్చయంగా మీరు దేవుని స్తుతిస్తారు అని చెప్తే ఈ చిన్న బిడ్డలు కదా ఆ మాటలు వాళ్ళకి అర్థం కాల. ఈ పిపి జోబ్ గారు గొప్ప సేవకుడైన తర్వాత అమెరికా దేశంలో ఓ గొప్ప సంపన్నుడైనటువంటి ధనవంతుడు పిపి జోబ్ గారిని 5-స్టార్ హోటల్కి తీసుకుని వెళ్ళి భోజనం చేస్తూ ఉంటే ఆ భోజనం చేసేటప్పుడు తల్లి మాట్లాడిన మాటలు ఏంటా మాటలు? వీళ్ళు దేవుని దూతలరా, వీళ్లకు చేసిన దానికి నిశ్చయముగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభా, ఎక్కడో పల్లీలు అమ్ముకునేవాడినయ్యా, ఎక్కడో గోలీ సోడాలు కొట్టేవాడినయ్యా, అమెరికాలో 5-స్టార్ హోటల్లో భోజనం చేయటం
ఆ రోజు నా తల్లి సేవ చేసే సేవకులకు నా తల్లి చూపిన ప్రోత్సాహం ఈరోజు నాకు ఆశీర్వాద కారణంగా మార్చబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, ప్రభు కృప చెప్తాను, లోకంలో ఏ సేవకులు ఎలాంటి వారు ఒకళ్ళను గూర్చి మంచి చెడులు అలా ప్రక్కన పెడితే ఒకే మాట ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. ఎమాన్యుయల్ మినిస్ట్రీలో సేవ చేస్తున్న ప్రతి సేవకుడు, సేవకురాలు, ఇక్కడ కూర్చున్న పిల్లలే కానీ, ఇక్కడ కనపడకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిన వాళ్లే కానీ, మా ప్రయాసం అంతా వాక్యం కోసం, ఉపదేశం కోసం. దేవుని సువార్త అనేక చోట్లకు వ్యాపింప చేయాలి. గ్రామ గ్రామాలు ప్రభు కొరకు సంపాదించాలి. పట్టణ పట్టణాలు ప్రభు కొరకు సంపాదించాలి. చాతనైనంత వరకు శక్తి కొలది దేవుని పరిచర్య చేయాలి. ఇదే ఆలోచన తప్ప ఆస్తులు కొడగట్టుకోవాలను, వెనక బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకోవాలను, మానవ భాషలో చెప్తాను నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలనో మాకు ఆశ లేదు. మాకున్న ఒకే ఒక ఆశ, వేల కొలది ఆత్మలను ప్రభు రాజ్యానికి సిద్ధపరచాలి, వాక్యాన్ని ప్రజలకు బోధించాలి, ఉపదేశం చేత ఖండించి హెచ్చరించి బుద్ధి చెప్పి ఏ విధం చేతనైనా దేవుని పని చేయాలి. దేవుని పని కోసమే మేము నిలవబడ్డాం. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతో మంది ఈ పరిచర్యలో సేవకు ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. తల్లి, ఓ సేవకుడిగా చెప్తున్నాను, మాకిచ్చిన ప్రోత్సాహం మీ పిల్లల పిల్లలకు ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు. నేను ఎప్పుడు చెప్తా క్లుప్తంగా ఒకే మాట, నేను ఈరోజు దేవుని కృప నా దేవుని చేతిలో వాడబడటానికి కారణం ఎన్నో కారణాలు. నాకు ఇచ్చిన దైవ సేవకురాలు, గొప్ప ప్రార్థన, దేవుని కృప, నా విశ్వాసులు, ఎంతో నమ్మకమైనటువంటి బిడ్డలు. అయితే ఈ కారణాల్లో ఒక కారణం చెప్తాను, నా తండ్రికి కానీ నా తల్లికి కానీ సేవకులంటే నోటి మాటలతో చెప్పలేనంత ప్రేమ. ఆయన ఒకప్పుడు సేవకుడిగా సేవ చేసే ఆ రోజుల్లో, నువ్వు ఉద్యోగస్తుడివి సేవ చేయకూడదు అని ఓ గొప్ప నాయకుడు చెప్తే మారు మాట మాట్లాడకుండా ఏ సంఘంలో వాక్యం చెప్పాడో అదే సంఘంలో ఒక విశ్వాసిగా వెళ్తున్న దినాల్లో ఆయన కొడుకు కంటే ఇంకా చిన్న వయసులో ఉన్న సేవకుడు నిలబడి వాక్యం చెప్పిన నాకు బాగా గుర్తు. చేతులు కట్టుకుని వాక్యం వినేవాడు, వాళ్ళు తిన్నారో లేదో తెలుసుకునేవాడు, సేవకులు వస్తున్నారు అంటే నాకు బాగా గుర్తు. మాథ్యూస్ గారు అని విజయవాడ ఒక అయ్యగారు ఉన్నారు, సేవకులు వస్తున్నారు అని చెప్తే మా అమ్మ ఆ రాత్రే గేదె పాలు తీసుకొచ్చి కాచి ఆయనకు గేదె పెరుగు అంటే చాలా ఇష్టం అని చెప్పి పెరుగు దాచిపెట్టి సేవకుడు రావటం తోటి, అయ్యా నీకోసమే. ఆయన మా తండ్రిని కాని తల్లిని కాని పిలుచుకొని దగ్గరికి పిలుచుకొని, అమ్మా పరిశుద్ధులకు మీరు ఎంత పరిచర్య చేశారు, మరచిపోవుట కన్యాయుస్తుడైన దేవుడు కాదు, దీని ప్రతిఫలం ఏదో ఒక రోజు మీరు అనుభవిస్తారు. నేను చెప్పగలను, ఆ తల్లి తండ్రి సేవకుల చేతుల మీద నీళ్లు పోశారు. నాకు తెలిసి వాళ్లను బట్టి ఏ సేవకుడు ఏడ్చినట్లుగా కానీ, ఏ సేవకుడికి దుఃఖాన్ని తెప్పించినట్లుగా కానీ, ఏ సేవకుడికి ముళ్ళుగా మారినట్లుగా కానీ పొరపాటును మాకు తెలియదు. బిడ్డలారా, దేవుడు మర్చిపోయాడా? వాళ్ళని ఎట్లా మర్చిపోలేదో నమ్ముతారా? ఈ స్థలంలో ఎంతో మంది తల్లులు తండ్రులు, మీ అందరికీ నా చేతులు జోడించి అంత పెద్ద మాట అనలేను కానీ మీ కాళ్ళకు నమస్కారం పెట్టి చెప్తున్నాను, మీరు ఇచ్చిన చేయోతే ఈ పరిచర్యని ఎంత ఆశీర్వదించింది. ఇంకా మీ ప్రోత్సాహం కావాలి, ఇంకా మీ ప్రోత్సాహం కావాలి. మమ్మల్ని ఎప్పుడు జేస్తులుగా గుండెల్లో పెట్టుకోండి, మీకు రుణపడి ఉంటాం. నమ్మకంగా దేవుని సేవ నిస్వార్థంగా ఎలా చేయాలో చేసి లోకం ఎదుట ఒక సాక్ష్యార్థమైన సేవ మనం నిలవబెట్టుదుంగాక.